భారత దేశంలో సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వివిధ రకాల స్వామీజీల ఆశ్రమాలు ఏర్పాటయ్యాయని సనాతన ధర్మ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా సద్గురు శ్రీకృష్ణ చరణ్ ఆనందభారతి భాష్యం చెప్పారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో గల సద్గురు కేఏ స్వామి ధ్యాన మందిరంలో సోమవారం జరిగిన కార్తీక పౌర్ణమి దీపోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో స్వామీజీ మాట్లాడుతూ ఎంతో పవిత్ర భావం కలిగిన స్వామీజీలను దుర్భాషలాడడం రాజకీయాలు అంటగట్టడం సముచితం కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో విశ్వ హిందూ పరిషత్ వివిధ ఆశ్రమాలకు చెందిన స్వామీజీలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇక్కడ చిన్న గ్రామం ఆదిరెడ్డిపాలెం అయినప్పటికీ పెద్ద భక్తిభావంతో ఆశ్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భక్తులకు తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గొరపల్లి శ్రీ శివానంద ఆశ్రమం స్వామి విష్ణు దేవానంద సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం గురూజీ సింగంపల్లి అమ్మోరు, భక్తుల కమిటీ తరఫున గొంపాదేవుడు, సబ్బవరపు పైడినాయుడు, సింగంపల్లి నాగరాజు, కామరెడ్డి పైడినాయుడు, గండిదేవుడు, డాక్టర్ అనిల్, శ్రీనివాసు ఇతరులు పాల్గొన్నారు. మరి మాకు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలు భక్తులు మాత్రమే ఈరోజు కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులుగా పెద్దలు శ్రీ పూజ్య శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వాముల వారు, అలాగే శ్రీ విష్ణుదేవానంద సరస్వతి గారు మరి భక్తులు వచ్చారు. వారి యొక్క ఉపన్యాసం మరి ముఖ్యంగా మేము పెట్టుకున్నాము. లేకపోతే ఈరోజు వైభవంగా సుమారు ఒక 2000 మంది 3000 మంది గ్రామస్తులు మరి అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. మరి ఈ కరోనా కారణం వల్ల మరి తక్కువ జనంతో మరి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి ఆర్థిక సాయం ఆదిరెడ్డిపాలెం గురుభక్తులు వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి యొక్క ఈ సనాతన ధర్మం శ్రీ శ్రీ సద్గురు శ్రీ చిన్నారావు గురువు గారు స్థాపించారు. వారి యొక్క మార్గదర్శకంలో నాలుగు ఆశ్రమాలు నిర్మించడం జరిగింది. ఆదిరెడ్డిపాలెంలో సద్గురు కేఏ స్వామీజీ ధ్యాన మందిరం, రాంపూర్లో సద్గురు శ్రీ కేఏ స్వామీజీ ధ్యాన మందిరం, కంచరపాలెంలో సద్గురు శ్రీ కేఏ స్వామీజీ ధ్యాన మందిరం, అలాగే భీముల మండలం ఆదిరెడ్డిపాలెంలో సద్గురు కేఏ స్వామీజీ ధ్యాన మందిరం, ఆదిగురు శంకరాచార్యులు గారు నాలుగు ప్రాంతాల్లో నాలుగు ఆశ్రమాలు స్థాపించారు. అలాగే సద్గురు శ్రీ చిన్నారావు గురువు గారు మరి యొక్క విశాఖపట్నం ప్రాంతంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగు ఆశ్రమాలు మరి స్థాపించారు. వారి యొక్క మార్గదర్శకంలో మరి శిష్యు బృందం మేమందరం వారి దగ్గర ఉపదేశం తీసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి యొక్క శుభదినము. ఈ కార్యక్రమం సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా గురువు గారు ఏర్పాటు చేసిన నాలుగు ఆశ్రమాలు కూడా దిగ్గజయంగా నడుస్తుంది. ఈరోజు మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆశ్రమం నిత్య అన్నదానం కూడా అక్కడ జరుగుతుంది. శనివారం మంగళవారం కూడా అన్నదానం జరిపిస్తున్నాం గురువుగారి ఆదేశాల మేరకు. ఇది ఈ కరోనా సందర్భంగా కొంతకాలం మేము ఆపాము. మళ్ళీ జనవరి 2 నుంచి అన్నదాన కార్యక్రమం ఈ ఆశ్రమం తరఫున జరిపించడం కూడా జరుగుతుంది. ఈ నాలుగు ఆశ్రమాల తరఫున వచ్చిన మా సంఘ అధ్యక్షులు సింగంపల్లి అమ్మోరు గారు, ఆయన ఆశీస్సులతో ఈ నాలుగు ఆశ్రమం కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు ఈ గురు సేవకులందరికీ కూడా అష్ట ఆశ్రయ భోగభాగ్యాలు ఇచ్చి నిత్య కళ్యాణ పంచతోరణాలతో భగవంతుడు ఆరోగ్యం వాళ్ళు కల్పించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారతీయ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ నాగరికతను, భారతీయ పద్ధతులను అనాది కాలం నుండి గురు పరంపరగా కొనసాగించేటువంటి ప్రక్రియ భాగంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెంలో జరిగినటువంటి గురు పూజోత్సవ కార్యక్రమంలో మేము శ్రీకాకుళం జిల్లా నుండి సనాతన భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉండి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వారు, నా పేరు శ్రీకృష్ణ చరణానంద భారతి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వారు
ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మించినటువంటి గురు మాతాజీ గారు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భారతీయతల హైందత్వం ఈ గురు పరంపరగా కొనసాగించే ప్రక్రియలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి స్వామీజీ వారు ఇక్కడ చిన్నారావు స్వామీజీ వారు. వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ఆశ్రమాలు నిర్మించి ప్రజల్లో ధర్మాన్ని సత్యాన్ని జ్ఞానాన్ని బోధిస్తూ అటువంటి జ్ఞానంతో ప్రజలు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ లోక కళ్యాణం చేస్తూ లోక కళ్యాణం వల్ల భారతీయతలకు సనాతన నాగరికతను ముందుకు పెంచడానికి అదేవిధంగా గ్రామ గ్రామంలో కూడాను భారతీయ సంస్కృతికి కారణమైనటువంటి హిందూ దేవాలయాలను నిర్మిస్తూ ఆ దేవాలయాల సంస్కృతి వల్ల ప్రజల్లో ఉన్నటువంటి మానసిక చైతన్యాన్ని కలుపుతూ తన ప్రతి ఒక్క వ్యక్తి తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడంగే ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఒక బుద్ధి జ్ఞానం అనేది ఒక మానవుడికి ఒక్కడికే ఇచ్చారు కనుక అటువంటి బుద్ధి జ్ఞానంతో ప్రపంచ దేశాల్లో భారతదేశం తలమానికంగా ఉంది. జ్ఞానానికి మన దేశం చూసి ఈరోజు ఆచార సంప్రదాయాలంతా పాశ్చాత్యులు నేర్చుకుంటున్నారు. అటువంటి శుభ సందర్భంలో ఇటువంటి చక్కటి కార్యక్రమంకి మేము కూడా హాజరయ్యాము. మరి మా తోటి స్వామీజీ వారు విష్ణు దేవానంద సరస్వతి వారు వారు ఇక్కడ శివానంద ఆశ్రమము గొర్రెపల్లి గొర్రెపల్లి వారు కూడా విచ్చేస్తున్నారు కనుక మేము ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రింట్ మీడియా వారికి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ప్రజల్లో జ్ఞానం అవసరము, ధర్మ మార్గం నడుచుకోవడం అవసరము, సత్యం అవసరము. ఎందుకు అంటే మన తాలక ధర్మము సనాతనము, ఇది ఎప్పుడు వచ్చింది కాదు. ఈ సనాతనం అనే దానికి అర్థము ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఇది చివరిగా ఉంటూనే ఉంటుంది. పరమాత్ముడు ఏ విధంగా అయితే విశ్వంలో వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్ముడు వచ్చినటువంటి ధర్మము పరమాత్ముడు ప్రతి యుగంలో కూడా కృష్ణుడిగా రాముడిగా అవతరించలేడు కనుక వారి తరపున వారిని గురువులుగా వస్తూ ఆ గురువులు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పరుస్తూ ధర్మాన్ని పరిరక్షించడానికి ముందుకు తీసుకోవడానికి విశేషమైన కృషి చేస్తూ ఆ గురు పరంపర ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వారి గురువులకి మేము నిత్యము ఆ గురు పరంపరగానే మేము కూడా మన విశ్వ మానవ గ్రంథమైనటువంటి భగవద్గీతాన్ని గ్రామ గ్రామాల్లో ప్రచారం చేస్తూ వారికి పంపిణీ చేస్తూ మన భారతదేశ తత్వ జ్ఞాన గ్రంథాలను ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ భారతదేశ గొప్పతనం చాటు చేయడానికి మేము సైతం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి పత్రిక తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.